మన రెసిపీ ఇన్స్టాంట్ దోశ. అందరికీ జొన్నపిండి అంటేనే రొట్టెలు చేయాలి అమ్మో భయం వద్దు అనుకుంటారు కదా, సో అలా రొట్టెలు రాని వాళ్ళు, జొన్న రొట్టెలు చేయటం రాని వాళ్ళకి చాలా ఈజీగా జొన్నపిండితో మనం దోశలు తినేయడం ఎలా అనేది చూపిస్తాం. 1 కప్పు జొన్నపిండి తీసుకుంటున్నా అండి, అండ్ 1 మోర్ కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నా. సో బియ్యం పిండి యూజ్ చేయడం వల్ల దోశ కూడా స్మూత్గా వస్తుంది, క్రిస్పీగా ఉంటుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది. ఓన్లీ జొన్నపిండి వేసామనుకోండి అది పెన్నానికే అతుక్కుపోయినట్లు అవుతుంది, సో అప్పుడు మనం పెన్నమో ఇదైపోతుందనేసి 1 కప్ అది 1 కప్ ఇది ఈక్వల్గా యూజ్ చేసామనుకోండి దోశ అనేది నార్మల్గా చాలా బాగా వస్తుంది. సో ఈ రెండింటిని ఇలా బాగా మిక్స్ చేసేసి ఈ రెండింటిని బాగా ఇలా మిక్స్ చేసేస్తున్నామండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలా. వేసాను కదా చూడండి, మిక్స్ చేయాలి. జొన్నపిండి అనేది ఏమి గడ్డలు కట్టదండి, ఒకేసారి కూడా వాటర్ యూజ్ చేసుకోవచ్చు. మనం రాగి పిండి ఇంకా వేరే ఏదన్నా అయితే గడ్డలు కడతాయి, జొన్నపిండి ఎప్పుడు కూడా గడ్డలు కట్టదు. చూడు ఇలా అవుతుంది. మళ్ళీ ఇంకా 1 మోర్ గ్లాస్ కూడా పోస్తున్నా. ఈ జొన్నపిండి దోశ అనేది ఇలా లిక్విడ్గా, ఎంత లిక్విడ్ ఉంటే అలా బాగా వస్తుందండి. ఓకే, ప్యాన్ అనేది వేడైంది. ఈ జొన్న దోశకి మనం ఎలాంటి ఆయిల్ యూజ్ చేయట్లేదండి, ఏమి వాడ అవసరం లేదు, డైరెక్ట్గా దోశ వేసుకోవడమే. ఏమి రాని వాళ్ళు, కొత్త పెళ్ళైన వాళ్ళు, అసలు వంట అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు కూడా నేను చెప్పినట్టు ఈ మెజర్స్ ఫాలో అయిపోయి ఇలా వేసేసుకోండి అంతే, అదే వచ్చేస్తుంది. వేసాక పైన ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అయినా వేసుకోండి, లేదా నెయ్యి ఉంటే నెయ్యి అయినా కొద్దిగా వేసుకోండి. చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి. చూడండి చాలా ఈజీగా తినడానికి ఏమాత్రం కూడా దోశ అనేది అంటుకోకుండా వచ్చేసింది. ఇప్పుడు దోశ మనం తిప్పేద్దామండి. జొన్న దోశ చూడండి ఈజీగా పెంకుకి ఏమాత్రం అంటుకోకుండా వచ్చేస్తుంది. అంతే, సింపుల్, క్రిస్పీగా తినండి, ఎంజాయ్ చేయండి. దీంతో కొబ్బరి చట్నీ అయినా బాగుంటుంది, పల్లీ చట్నీ అయినా బాగుంటుంది, పుట్నాల చట్నీ అయినా బాగుంటుంది. అసలు మీరు ఏ చట్నీ వేసుకోకుండా ఆనియన్స్ మిర్చి అన్నీ కట్ చేసుకొని వేసుకొని తింటే కూడా బాగుంటుంది.